పురాతన మహిమాన్విత ఆలయాలకు కేంద్ర బిందువు చిత్తూరు జిల్లా. అటువంటి చిత్తూరు జిల్లాలో ఓ అతి పురాతన చారిత్రాత్మక ఆలయం విశేషాలను విశ్వభారత్ టీవీ ప్రత్యేక కథనం ద్వారా ఇప్పుడు చూద్దాం. ఆధ్యాత్మికతకు కేంద్రంగా విరాజిల్లుతున్న చిత్తూరులో 800 ఏళ్ల నాటి ఘన చరిత్ర కలిగిన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఎన్నో మహిమాన్విత పర్వతాలకు నిలయంగా ఉన్న గంగాధర్ నెల్లూరు ప్రాంతంలో ఈ ఆలయం ఆధ్యాత్మిక పరిమళాన్ని వెదజల్లుతోంది. ఇక్కడ స్వామివారు రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామిగా కొలువుతీరారు. ప్రసన్న వదనంతో దర్శనమిచ్చే స్వామి అమ్మవార్లు ప్రతినిత్యం పూజలందుకుని భక్తులను కటాక్షిస్తున్నారు. ఇక గర్భాలయంలో నిత్యం వెలిగే అఖండ జ్యోతి ప్రత్యేకతే వేరు. ఆలయంలో స్వామివారి సేవకు అంకితమైన గోవిందస్వామి వెలిగించిన ఈ అఖండ జ్యోతి గత 70 ఏళ్లుగా వెలుగుతూనే ఉండడం విశేషం. ఆలయానికి తరలివచ్చే భక్తులు ఈ అఖండ జ్యోతిని దర్శించి మనసులో కోరిక కోరితే కేవలం మండల కాల వ్యవధిలోనే ఆ కోరిక నెరవేరుతుందని ఆలయ అర్చక స్వాములు తెలియజేస్తున్నారు. ఇక సంతానం లేనివారు, పుత్ర సంతానం లేనివారు స్వామిని వేడుకుంటే తప్పక ఆ కోరిక సిద్ధిస్తుందని అర్చక స్వాముల మాట. ఆలయ ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా స్వామివారి గిరి ప్రదక్షిణ, కళ్యాణోత్సవం వంటి ప్రధాన ఘట్టాలతో పాటు పర్వదినాల్లో ప్రత్యేక పూజలను అత్యంత వైభవంగా జరిపిస్తారు. చారిత్రాత్మక నేపథ్యాన్ని సొంతం చేసుకున్న ఈ ఆలయం ఔషధ గుణాలు కలిగిన గోపాలస్వామి కొండ, ఆవుల కొండ వంటి ప్రకృతి అందాల నడుమ కొలుగుతీరి ఉండడం మరో విశేషం. ఈ గుడి యొక్క విశేషము విజ్ఞాత ఏమిటంటే, ఇది శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి సహిత సుదర్శన చక్రతాళ్వారు ఆలయం. ఇది దాదాపు ఎన్నో దశాబ్దాల నుంచి ఈ దేవస్థానం ఉన్నది. కాకపోతే ఏమంటే, రాజుల్లో లాస్ట్ రాజులైన చోళరాజులు ఆయన ఈ గుడి కట్టించినారు. దగ్గర దగ్గర ఈ గుడి యొక్క పూర్వం చూసుకుంటే మనం 800 సంవత్సరాల క్రితంది ఈ యొక్క గుడి యొక్క ప్రతిష్ఠత. ఇక్కడ విశేషం ఏమంటే, అఖండ జ్యోతి అనేసి జ్యోతి వెలుగుతుంది. ఇంతకుముందు ఒక సాధు అనే ఒక ఆయన ఆ జ్యోతిని వెలిగించినారు. అది వెలిగించినప్పటి నుంచి వెలుగుతూనే ఉంది. అదే కాకుండా ఈ మధ్యలో ఏమైందంటే, సుదర్శన యంత్రం ఉనింది. ఆ యంత్రం దానంతటా అదే వెళ్ళి దీపంలో కలిసి చాలా విశేషంగా మారింది. కావున పెళ్లి కాని వాళ్ళకి, పుత్ర సంతానం లేని వాళ్ళకి, మనసులో ఏదన్నా కోరికలు ఉన్న వారికి కూడా ఆ యొక్క దీపంలో చూసి కోరుకుంటే మండలం రోజులు 42 రోజులు 48 రోజుల్లో నెరవేరుతుందని గుడి యొక్క విశేషము ప్రాణముఖము. ఈ గుడి యొక్క విశేషం ఏమంటే, శనివారం చాలా విశేషము కృష్ణుడికి, అలాగే బుధవారం కూడా చాలా విశేషము. పౌర్ణమి కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. అలాగే సంవత్సరంలో 2 సార్లు కొండ చుట్టూ తిరణాలు జరుగుతుంది. అదే అలాగే కృష్ణ జయంతి, మిగతావన్నీ చాలా విశేషంగా జరుగుతుంది.